రోజురోజుకి కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం, బయట ఆహారం తీసుకోకపోవడం వంటివి పాటించాలి. ఇలాంటివి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది మరణించగా మరికొంతమంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు చైనా, కొన్ని దేశాలకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు భారతదేశానికి కూడా చేరింది. ఢిల్లీలో మొదట కరోనా వైరస్ కేసును కనుగొన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు. కరోనా విషయంలో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కేరళలో 3 సంవత్సరాల బాలుడికి కరోనా వైరస్ సోకిందని రక్త పరీక్షల్లో తేలింది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మీ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులను మీ ముక్కు ముఖం నుండి దూరంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎవరికైనా అంటువ్యాధులు ఉన్నట్లు అనిపిస్తే వారిని మీరు దూరంగా ఉంచండి. ఏదేమైనా పిల్లలు ప్రతిసారి వారి ముఖాలను తాకకుండా ఉంచడం కష్టం. కొంతమంది పెద్దలు ఆ అలవాటును మానుకోవడం కూడా కష్టమే. తల్లిదండ్రులు తమ పిల్లలు వారి ముఖాలను ఎన్నిసార్లు తాకినా సంక్రమణ పట్టుకునే అవకాశాలను తగ్గించే 5 మార్గాల గురించి తెలుసుకోండి. పిల్లలు ఎక్కువగా ముఖాలు తాకుతుంటారు, ఇది మంచిది కాదు. పెద్దలలానే పిల్లలు కూడా వారి ముఖాన్ని ఎన్నిసార్లు తాకుతుంటారు, కానీ ఇప్పుడు వైరస్ల కారణంగా ఇది మంచిది కాదని తెలియజేయబడింది. దీనివల్ల సమస్యలు వస్తాయని వారికి చెబుతూ ఉండండి, నెమ్మదిగా చెబుతూ ఉండండి. వారు చేతులతో ముట్టుకున్న ప్రతిసారి ఈ విషయాన్ని చెబుతూ ఉండండి. ఇప్పుడు ఆ 5 ప్రశ్నలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, గ్లౌజెస్ వల్ల కరోనా వైరస్ దూరం అవుతుందా? పిల్లలకి ఏ పని లేకుండా అలా ముఖాన్ని తాకుతూ ఉంటారు, అందుకే అలా కాకుండా ఉండాలంటే వేరే పని చెప్పండి. అదేవిధంగా వారికి గ్లౌజులు తొడగడం వల్ల సమస్య దూరం అవుతుందని చెప్పండి. నెంబర్ 2, టిష్యూ వాడడం వల్ల కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందా? టిష్యూ వాడడం ముఖ్యమైన విషయం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి వైరస్లు కూడా వ్యాపించకుండా ఉంటాయి, కాబట్టి వీటిని వాడటం అలవాటు చేసుకోండి. మీ పిల్లల వద్ద ఎల్లప్పుడూ టిష్యూస్ ప్యాకెట్ ఉంచండి, వాటితో ముక్కు తుడుచుకునేలా చేయండి. చేతులను టిష్యూస్తో కప్పిన తర్వాత ముఖంపై దురద పెట్టినా కూడా టిష్యూస్తోనే తుడుచుకోమని చెప్పండి, అది చాలా మంచిది. ఇది చేతులు చర్మం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కనీస స్థాయికి తగ్గిస్తుంది. నెంబర్ 3, పిల్లలకి జుట్టు కత్తిరిస్తే కరోనా వైరస్ రాదా? పిల్లలకి ప్రతిసారి జుట్టు ముఖంపై పడుతుంటే దానివల్ల ముఖాన్ని తాకుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే పిల్లల జుట్టు తక్కువ ఉండడం మంచిది. పొడి జుట్టు వలన వారు సౌకర్యవంతంగా కూడా ఉంటారు. ఇది ఇష్టం లేకపోతే ఉన్న జుట్టుని పైకి, అంటే ముఖంపై పడకుండా చూడటం ముఖ్యం. ఇలా చేయడం వల్ల పిల్లలు వారి పని వారు చేసుకోగలరు. నెంబర్ 4, చేతులు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం ముఖ్యమా? మీ పిల్లలు ముఖాలను తాకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పని చేస్తూనే ఉంటారు, కాబట్టి దీనికి బదులుగా వారు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఏదైనా ముట్టిన ప్రతిసారి చేతులు కడుక్కునేలా చూడండి. ఇలా చేయడం వల్ల వైరస్ అవకాశాలు తగ్గుతాయి. నెంబర్ 5, జబ్బు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలా? అంటువ్యాధులు సోకకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తలు పాటించేలా చూడండి. అదేవిధంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని దూరంగా ఉంచండి. ఈ విషయంలో పిల్లలకి కూడా అవగాహన కల్పించాలి. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. మీకు యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే మీకు యూజ్ అయ్యే కంటెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము.